నెల్లూరు నగర కమిషనర్గా వికాస్ మరత్ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడ పనిచేస్తున్న హరితను తిరుపతికి బదిలీ చేసింది. గత కొంతకాలంగా ఆమె తిరుపతి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తుంది. ఈ నేపథ్యంలో ఆమెకు తిరుపతి బదిలీ కావడంతో ఆనందం వ్యక్తం చేస్తుంది. ఆమె జాఫరీ స్థానంలో నెల్లూరులో బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఇక్కడ అనేక సమస్యలు ఉన్న నేపథ్యంలో, అనేక చికాకులు ఉన్న నేపథ్యంలో ఆమె బదిలీ అయి బదిలీపై వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆమె ప్రయత్నాలు చేసుకుంది. ఆమె తిరుపతికి బదిలీ అయింది. ఆమె స్థానంలో వికాస్ మరత్ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ మేరకు ఆయన నెల్లూరు నగర కమిషనర్గా బాధ్యతలు తీసుకోనున్నారు. నెల్లూరు నగర కమిషనర్గా వికాస్ మరత్ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడ పనిచేస్తున్న హరితను తిరుపతికి బదిలీ చేసింది. గత కొంతకాలంగా ఆమె తిరుపతి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తుంది. ఈ నేపథ్యంలో ఆమెకు తిరుపతి బదిలీ కావడంతో ఆనందం వ్యక్తం చేస్తుంది. ఆమె జాఫరీ స్థానంలో నెల్లూరులో బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఇక్కడ అనేక సమస్యలు ఉన్న నేపథ్యంలో, అనేక చికాకులు ఉన్న నేపథ్యంలో ఆమె బదిలీ అయి బదిలీపై వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆమె ప్రయత్నాలు చేసుకుంది. ఆమె తిరుపతికి బదిలీ అయింది. ఆమె స్థానంలో వికాస్ మరత్ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ మేరకు ఆయన నెల్లూరు నగర కమిషనర్గా బాధ్యతలు తీసుకోనున్నారు.